పొగ త్రాగడం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూస్ టు హెల్త్. ఆ బ్యాచ్ లో కల్లా గోల్డ్ లాంటి ప్రేమితుడు అట్లూరి జయరాం. నీ మంచితనానికి మానవత్వానికి మేము దూరమైనా నువ్వెప్పుడూ మా హృదయాల్లో ఉంటావు. గోల్డ్ లాంటి నీకు ఈ చిత్రం అంకితం. ఆకాశంలో ఎగురుతోన్న డేగను చూస్తుంటే నాకు దేవుడు గుర్తొస్తున్నాడు. ఆ డేగలాగే దేవుడు కూడా ఎత్తు నుండి అంతా చూస్తున్నాడు. డేగలాగా చూస్తూ కూడా మనుషుల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాడు. నానా, తను త్రిపాఠి సౌత్ ఆఫ్రికాలో మైన్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య నాకు సీషెల్స్ లో పరిచయం అయ్యారు. ఇక్కడ ఐపీఎల్ టీం కొనడానికి ట్రై చేస్తున్నారు. మనతో టై అప్ పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను, కానీ ఆ దేవుణ్ణి నన్ను నమ్మడా. కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ హంటింగ్. త్రిపాఠీజీ సార్, మీరు నాతో టై అప్ అవ్వాలనుకుంటున్నారు. నా గురించి మీకేం తెలుసు? మీరు క్రికెట్ బోర్డులో మంచి పొజిషన్లో ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కు ఓనర్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్. రూత్లెస్? మా నాన్న ఒకప్పుడు పనిచేశాడని, ఇప్పుడు సరిగ్గా పనిచేయని ఆ ఫ్యాక్టరీని సెంటిమెంట్ తో కొనేశాను. ఇంకేం తెలుసు? యూఆర్ ఎ డేర్ డెవిల్ సార్. నేన్ డేర్ డెవిల్ ఏంటి? ఆపరేషన్ కి భయపడి ఇంతలా కళ్ళజోడు వాడుతున్నా. కమ్ ఆన్ సార్, నా 15వ ఏట మహాభారతం చదివాను. అదే నా మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకం. మహాభారతంలో నేను నేర్చుకున్న గొప్ప విషయం, చూడడానికి బానిసైన వాడు భార్యనైనా పరువునైనా వదులుకుంటాడని. అప్పుడే చిన్న క్రికెట్ బుకీగా నా లైఫ్ స్టార్ట్ చేశాను. జీవితంలో ఎలా ఎదగాలో క్లారిటీ లేక అతి తెలివితో అడ్డదారిలో సంపాదించేద్దాం, రెండో రోజే బండి కొనేద్దాం అనుకునే కుర్రాళ్ళే నా మెయిన్ టార్గెట్. ఐపీఎల్ టీం అడ్డం పెట్టుకుని హై లెవెల్ బెట్టింగ్ జరిపిస్తున్నాను. డైరెక్ట్ గా నేను ఇన్వాల్వ్ అవ్వకుండా హాంకాంగ్ నుంచి నడిపిస్తున్నాను. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. కానీ ఆ బెట్టింగ్ మనీని హాంకాంగ్ నుండి ఇక్కడికి ఎలా రప్పిస్తున్నారో అది మాత్రం ఎవరికి తెలియదు సార్. అక్కడికే వస్తున్నా. చాలా మందికి క్రైమ్ చేయడం మాత్రమే తెలుసు, కానీ నాకు క్రైమ్ చేసి తప్పించుకోవడం కూడా తెలుసు. నా దగ్గర ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ తో పాటు ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది. అలా ఎగ్జిట్ ప్లాన్ నీ దగ్గర ఉందా? ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీ దగ్గర
ఎగ్జిట్ ప్లాన్ ఉందా? నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని నాకు తెలుసు. ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. నీతో వచ్చిన వాళ్ళు నీకు హెల్ప్ చెయ్యరు, కొనేశారు. డోంట్ వరీ, నిన్ను వదిలేస్తాను. ఫ్లోలో ఉన్న కట్ చెయ్యొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేశావు. నా కొడుకు నిన్ను నమ్మి తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాలి. మీ ఇద్దరికి ఒకేసారి గర్మిస్తా, కాల్చుకోండి. బతికిన వాడు బయటపడతాడు. గన్లో బుల్లెట్ లేదు. ఇంకోసారి తప్పు చేస్తే బుల్లెట్ ఉంటుంది. Why this board here? The most wanted is here. నారదరావు గారు, నారదరావు గారు, ఓ మీరు ఇక్కడే ఉన్నారా? నేను మీకు తెలుసా? తెలీదు, కానీ మీరు ఇక్కడ ఉన్నారుగా. నారదరావు గారు ఎక్కడ ఉన్నారండి? బాత్రూమ్ లో. ఓహో, అయితే ఫ్రీగా ఉన్నారన్నమాట. బెజవాళ్ళు మనల్ని మించిన గజకేసర్లు లేడమ్మా. ఏపీక్స్ లో నారదరావు మూమెంట్, ఏపీలో ఈ నారదరావు మూమెంట్, ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. నారదరావు గారు, నైస్ మీటింగ్ యూ. బంగారాజ్ అని నా పేరు. జంగారెడ్డిగూడ నుంచి గంగరాజ్ గారు పంపించారండి. గంగరాజ్ గారు కంకర బిజినెస్ నేను చెంగి చెంగిమని చూసుకుంటుంటే ఆయన కంగు తిని ఈ బొంగులో ఉద్యోగం నీ గందుకురా బెజవాడ వెళ్ళమని కంగారుగా చెప్పారండి. సిటీ నిండా రౌడీ లేని మా రంగారెడ్డి చెప్పింది గుర్తొచ్చి నేను వెళ్ళానండి. దాన్ని గంగరాజ్ గారు ఏమన్నారు తెలుసండి? ఎవరయ్యా నువ్వు? ఎగ్జాక్ట్ గా ఇలాగన్నారండి. దర్జాగా బెజవాడ వెళ్ళి నారదరావు దగ్గర సరదాగా జాబ్ చేస్తా రాజాల బతకమంటే నువ్వు ఈ బరువు పని చేస్తానంటావేంటి అని గెంటినంత పని చేశారండి. మీరు ఎంత పడికెంటే నేను వెళ్ళానండి. దానికి ఆయన ఏమన్నారో తెలుసండి? నా సంగతి నీకు తెలియదు అలవా. సరిగ్గా ఇదే మాట అన్నారండి. జంగారెడ్డిగూడ వదిలితే నాకు బెంగ పట్టుకుంటుంది అన్నానండి. దానికి గంగరాజు గారు ఏమన్నారో తెలుసండి? నీకు దండం పెడతాను, వెళ్ళరా. కొంచెం కుడేడంగా ఇదే మాట అన్నారండి. దాన్ని నేను ఏమన్నా తెలుసండి? మీరంత ఉద్వేగంగా పంపుతున్నారు, ఆ నారదరావు గారు ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ ఏంటండి అన్నానండి. ఆడొక పెద్ద యాదవా. ఎదవే గాని ఆ నారదరావు దగ్గర ఉద్యోగానికి కొదవలేదు, నీ లైఫ్ కు డోకాలేదు, పో అన్నారండి. ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఇంటర్వ్యూ అయిపోయింది కదండి. అయిపోయింది. మీకు కూడా అయిపోయినట్టు ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టూ మచ్ అండి. మచ్ టూ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజే జాయిన్ అయిపోతాను. సాయి నగర్ పెట్టాలమ్మా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా సార్? సార్ ఆపండి, ఆపండి సార్. ఇడు బోర్డ్ హై, ఇడు బోర్డ్ హై, ఇడు బోర్డ్.
రాజధాని దగ్గరికి వచ్చే కొద్దీ బెజవాడలో బిల్డింగ్లు పెరిగిపోతున్నాయి, బట్టలు తగ్గిపోతున్నాయి. కొరియర్ ఇంకా రాలేదేంట్రా? నువ్వు అడిగినంత ఇచ్చాం, రెండింటికల్లా వస్తుందన్నావు, ఇప్పుడు నాలుగు అవుతుంది, ఏమైంది? కొరియర్ కవర్ పీకరా. నేను కవర్ పీకితే చిరిగిపోతుంది, కొరియర్ డ్యామేజ్ అయితే నా కెరియర్ గ్యారేజ్కి వెళ్ళిపోతుంది. మీరే పీక్కోండి, కవర్ తీసుకోండి, సైన్ చేయండి, టైర్ ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయాలి. ఏంటి సార్ ఇది? అంటే మన పేపర్లో వచ్చింది నిజమన్నమాట? ఆ త్రిబులైటీ హాస్టల్ అమ్మాయిని రేప్ చేసిన ఎక్స్ఎంఎల్ఏ మీరే అన్నమాట? దారుణం సార్ ఇది. రే బాబును పొడిచే. నాకు ప్రాబ్లం ఉంది సార్, నా కోపం రాదు. ఒకవేళ నా కోపం రాదని మీకు తెలిసి మీరు నన్ను పొడిచేసిన, మీరు పెద్దగా పొడిచేది ఏం లేదు, మీరు నన్ను పోటు పొడుస్తారు. నేను ఫోటో తీసుకుని పరిగెడతా, మీరు అడ్డొస్తారు, నేను అడ్డదారులు వెళ్తా, మీరు చేంజ్ చేస్తారు, నేను సర్ప్రైజ్ చేస్తాను, నేను జంప్ చేస్తాను, మీరు పాలే కూల్ అవుతారు. నువ్వు ఇప్పుడు కత్తి తీసుకుంటావు అన్నమాట. ఒకటి రెండు రౌండ్ ల్యాండ్ కిట్. అన్నా ఎవడ్రా వాడు?